रेपेल्ले पट्टण एंपीडीओ कार्यालय आवरण में मंडल स्थाई अधिकार समीक्षा सामवेश जी समीक्षा सामवेश मुख्य अतिथि का राज्यसभा सभ्यु मोपिदेवी वेंकटरमणराव हाजर मुख्यमंत्री का जगनमोहन रेड्डी बाध्यत स्वीक अनेक संक्षेम पथका अमल कुलम मतम पार्टी अने तेड़ चूपक अर्वत प्रति लब्धिदार की दलारी व्यवस्था लेकिन ग्रीन चानल द्वारा वारी अकौंट नगद जम चार ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీ అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ కట్ట మంగాపూర్ ప్రముఖులు కట్ట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని కుల మత పార్టీ అనే తేడాలు చూపకుండా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి దళారి వ్యవస్థ లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా వారి అకౌంట్లో నగదు జమ అవుతున్నాయని అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోయే ఎంపీటీసీలు అందరూ ఆయా గ్రామాల్లో ఉండే అధికారులతో సమన్వయంగా ఉంటూ ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందే విధంగా ప్రజలకు మేలు జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఒక బటన్ నొక్కితే మరి ఆ బటన్ నొక్కినటువంటి గంట 2 గంటల్లోనే దానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రతిఫలాలు అది పథకానికి సంబంధించి 10,000 కావచ్చు 20,000 కావచ్చు 5,000 కావచ్చు ఎంతైతంతా సంబంధిత లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో జమ అవటం అనేటువంటిది ఇవాల్ చూస్తా ఉన్నాం మనం. అది పరిపాలనా పరంగా భారతదేశంలో ఎక్కడ కూడాను ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టల అంతటి పారదర్శకంగా మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అందులో కూడాను అర్హతనే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. కానీ కులమాని గాని మతమాని గాని పార్టీలని గాని చూడకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుని ఎంపిక చేసే ప్రక్రియ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. మాస్గా జరుగుతున్నప్పుడు ఎక్కడైనా గ్రామ స్థాయిలో 1-2 చిన్న పొరపాటు జరిగితే జరిగుండొచ్చేమని జరగడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ అర్హత ఉండి నాకు ఈ పథకానికి లబ్ధి రావటం లేదని చెప్పి మరి ఎవరైనా వాలంటీర్ల ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే డైరెక్ట్ గా సచివాలయంలోకి వెళ్ళిపోయి మరి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా వాళ్ళ పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చి ఆ ప్రతిఫలాన్ని పొందడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతటి పారదర్శకంగా ఇవాళ మరి పరిపాలన కొనసాగుతుంది. అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు చేపడుతూనే మరి అర్హత లేనటువంటి కొద్ది మందికి అక్కడక్కడ మరి ఈ ప్రతిఫలాలు చెందడం అనేది కరెక్ట్ కాదని కానీ లేదా ఐడెంటిఫికేషన్ విషయంలో కానివ్వండి కొంత చేసి అక్కడక్కడ కొన్ని పెన్షన్స్ కానివ్వండి రేషన్స్ కార్డు కానివ్వండి మరి కొన్ని పోతన పరిస్థితులు కూడా ఉన్నాయి. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అర్హత అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే దాని మీద క్రైటీరియా కానీ మరి 50 ఎకరాలు 100 ఎకరాలు నా సాయం కూడా పెన్షన్ అంటే కూడా అది కూడా కరెక్ట్ కాని పరిస్థితులు కొన్ని చోట్ల పొరపాట్లు ఉన్నాయి. దాన్ని మనం ఎవరు కూడా దాని గురించి పెద్దగా చర్చించుకునేది కాదు. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఆ కార్యక్రమాల అమలు జరుగుతున్న తీరుతనలు కానీ విధి విధానాలు కానివ్వండి ఇప్పుడు కూడా కొంతమందికి కొంత పూర్తిగా అవగాహన లేనటువంటి పరిస్థితులు. అలాగే సర్పంచులు గెలిచారు. సర్పంచులు గెలిచిన తర్వాత ఇదివరకు ఎప్పుడు పంచాయతీ అంటే సర్పంచ్ సర్పంచ్ తర్వాత సెక్రటరీ గ్రామంలో వీఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి వీఆర్ఓ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక నూతన పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టడం దాంతో పాటుగానే సచివాలయం అంటే 10 మంది సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ కానివ్వండి రెవెన్యూ సర్వేయర్ కానివ్వండి లేకపోతే ఫిషరీస్ అగ్రి అసిస్టెంట్ కానివ్వండి అగ్రికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి డిజిటల్ అసిస్టెంట్ కానివ్వండి మరి ఈ రకరకాలైనటువంటి కేటగిరీ సంబంధించి మొత్తం 10-12 మంది కొత్తగా వెల్ఫేర్ 10-12 మంది కొత్తగా ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తులు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ గ్రామంలో పనిచేస్తున్నారు. ఇక్కడ వాలంటీరు సచివాలయము సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ ఫైనల్ సర్పంచ్ ఈ నలుగురి మధ్య కూడా కొన్ని కొన్ని పంచాయతీల్లో కొన్ని కోఆర్డినేషన్ అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. జనరల్గా ఏంటంటే ఇదివరకు సర్పంచ్ పంచాయతీ ప్రెసిడెంట్ అంతవరకే ఇవాళ ఆదరి అదనంగా ఇవన్నీ కేటగిరీస్ వచ్చేసరికి మరి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక చక్కటి పరిపాలనా వ్యవస్థకి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిన ప్రస్తుత తరుణంలో వారందరూ కూడా జాగ్రత్తగా పనిచేసుకుంటూ 10 మందికి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా అవకాశం ఉన్నంత మేరకు సహాయం చేయాలనే ఆలోచనతోటి